టూల్స్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి నమస్తే పృథ్వీరాజ్ గారు రేవ్ పార్టీ దీని గురించి మనం టూ డేస్ గా వార్తల్లో వింటూ ఉన్నాము బెంగళూరులో జరిగిన ఈ పార్టీకి సంబంధించి మనం వింటే డ్రగ్స్ అని తర్వాత కొన్ని పిల్స్ అని తర్వాత టాబ్లెట్స్ అని కూడా మనం వింటూ ఉన్నాము కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటికి రావడం జరిగింది కొంతమంది కన్ఫామ్ అని చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే అసలు ఎంతమంది రేవు పార్టీలో ఉన్నారు అక్కడ జరిగిన అంటే సంఘటన ఏంటి ఏ విధంగా చూడాలి అండ్ వీళ్ళ విషయానికి వస్తే అక్కడ ఏమేమి లభించాయి పోలీసులకి పూర్తి వివరాలు ఏంటి సార్ ఇది రేవు పార్టీ అసలు డిఫరెన్షన్ మనం ఫస్ట్ తెలుసుకుందాం అమ్మా రేవు పార్టీ అంటే ఏ గ్యాదరింగ్ ఆఫ్ ఎ పార్టీ ఫర్ ఎ పార్టీ కొంతమంది కలిసి ఒక పార్టీ పెట్టుకొని దానిలో యాక్చువల్గా రేవ పార్టీ అనేది డెఫినేషన్ చూసుకుంటే అక్కడ డ్రగ్స్ రావు మనకి ఈ ఈ పార్టీకి పరిమితి అన్నది కొంచెం ఉంటుంది ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పరిమితి ఇస్తుంది జనరల్గా ఒకళ్ళు ఎవరైనా పార్టీ చేసుకోవాలనుకోండి వాళ్ళు అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుని మేము ఇట్లా పార్టీ చేసుకుంటున్నాం అనుకుంటున్నాము అని చెప్పేసరికి పోలీస్ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ రారు ప్రైవేట్ ప్లేసెస్లో ప్రైవసీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇన్స్పెక్షన్ రారు మా అప్పుడు ఏం చేస్తారంటే సరే మీరు పన్నెండు ఒంటి గంట వరకు చేసుకోండి తర్వాత మీరు ప్యాకప్ అయిపోండి ఒంటి గంటకి లేకపోతే మేము ఎవరైనా ఇన్స్పెక్షన్ రావాల్సి వస్తుంది అని చెప్పేసి ముందు చెప్తారు వితౌట్ పర్మిషన్ తోటి కనుక వీళ్ళు ఏదైనా చేస్తే కనుక అప్పుడు మార్నింగ్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి లేకపోతే నైట్ అయిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు రైడ్కి వస్తారు జనరల్గా పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రైవేట్ ప్లేసెస్లోకి రావాలి అంటే వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి జనరల్ ఏ వ్యక్తి అయినా సరే ఈ స్టూడియోలో ఏదో జరుగుతుంది అనుకోండి షూటింగ్ జరుగుతుంది పోలీస్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకుందాం అనుకున్నాను అనుకోండి దే వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్ కోర్టు నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకొని సర్చ్ వారెంట్ తెచ్చుకోవాలి సర్చ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సర్చ్ వారెంట్ తెచ్చుకోవాలి సర్చ్ వారెంట్ తెచ్చుకోవచ్చి దాని వాళ్ళు అప్రోచ్ అవుతారు అప్రోచ్ చేయి లోపలికి వచ్చి అన్నీ ఎతుకుతారు ఎతికి ఏదైనా కొన్ని దొరకకుండా వస్తువులు ఏమైనా ప్రొహిబిటెడ్ బై లా ఏదైనా ఉంటే కనుక వాళ్ళు అది వాళ్ళు సీజ్ చేసి అక్కడ అక్కడున్న వాళ్ళందరినీ పార్టిసిపెంట్స్ని అందరినీ అరెస్ట్ చేయటం జరుగుతుంది అనమాట అందుకే ఏం చేస్తారంటే పార్టీ ఏదైనా కండక్ట్ చేసుకోవాలంటే బెంగళూరు రెగ్యులేషన్స్ ప్రకారం చెప్తున్నాను కర్ణాటక రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఏదైనా పార్టీ చేసుకోండి అది ఫామ్ హౌస్ అన్నాడు ఫామ్ హౌస్లో ఏంటంటే ఎవరికి వాళ్ళది ప్రైవేట్ జోన్ అది కొళ్ళకి రావడానికి వీల్లేదు వాళ్ళు లోపల ఏం చేస్తున్నా సరే దట్ ఈస్ దేర్ ప్రైవేట్ థింగ్ అని వస్తే కానీ ప్రైవేట్ థింగ్ అయినా సరే ఇఫ్ అట్ ఆల్ అది కింద సెన్స్ కింద ఎస్టాబ్లిష్ అవుతుందో పోలీస్కి ఒక అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి వెంటనే కమిషనర్ ఆఫ్ పోలీస్కో లేకపోతే డీసీపీకో చెప్పి వెంటనే వాళ్ళు అక్కడికి రావడానికి దీనిలో ఏమైందంటే రేవ్ పార్టీలో వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ టు నెక్స్ట్ డే ఈవినింగ్ ఫైవ్ వరకు పార్టీ అన్నారు పార్టీ చెప్పినటువంటి రెగ్యులేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చెప్పు ఉండకపోవచ్చు పోలీసు వాళ్ళు చెప్తే కనుక పోనీ ఎంత కొంచెం టైం ఎక్స్టెండ్ కావాలండి అని చెప్పి వాళ్ళు మేనేజ్మెంట్ ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ ఎవరైనా చెప్తే గనుక దాని వాళ్ళు ఆటోమేటిక్ గా సరే అయితే కొంచెం చేసుకుంటే క్లోజ్ చేయండి అని చెప్పేసి చెప్తారు వాళ్ళు తొందర పెడతారు అమ్మా ఇదే కాదు ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు అది నీకు ఇన్స్పెక్షన్ రావకూడదు అనుకున్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి వీళ్ళు కంటిన్యూగా వాళ్ళు పార్టీ చేసుకుంటాం సెలబ్రేట్ చేసుకుంటాం అనేది పోలీస్ వాళ్ళకి అనుమానం వచ్చి కమిషనర్ తోటి వితౌట్ సచ్ వారెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళటం జరిగింది పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ కథనం ప్రకారం ఏంటంటే బెంగళూరు వాళ్ళ పోలీస్ వాళ్ళ ప్రకారం ఈ నూట యాభై మంది దీంట్లో పార్టీలో పార్టిసిపేట్ చేశారు వన్ ఫిఫ్టీ టు వన్ టెన్ టు వన్ ఫిఫ్టీ ఉన్నారు కొంతమందిని పంపించేసాము అంటే కొంతమంది పంపించేసామంటే దాంట్లో ఏదో ఇద్దరు డీజేలు ఉన్నారన్నాడు తర్వాత బ్యాండ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళే వాళ్ళ సబ్బడి వాళ్ళు ఆ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసినట్టు ఉంటారు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారు చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు పార్టిసిపెంట్స్ కాదు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ప్రమోటర్స్ అయి ఉంటారు వాళ్ళ వరకు పోయిన తర్వాత ఇంకా నూట పది మంది ఉన్నారు వీళ్ళని అరెస్ట్ చేశాము అంటారు పార్టీ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా రెండు ఆస్పెక్ట్స్లో వద్దాము హాద్ దీంట్లో ఒకటేంటంటే నువ్వు లీగల్గా నువ్వు ఎటువంటి ఏదో లిక్కర్ కన్స్యూమ్ చేసావు లేకపోతే ఓన్లీ ఇండియన్ లిక్కర్ లేకపోతే ఫారెన్ లిక్కర్ కన్సూమ్ చేసావు నువ్వు డ్యాన్స్ చేసుకుంటున్నావు నువ్వు మిగతావి ఎటువంటి అసభ్య కార్యకలాపాలు చేయట్లేదు అంటే వాళ్ళు కూడా పంపించేస్తారు కస్టమర్స్ని ఎప్పుడు పట్టుకోరు వీళ్ళు మెయిన్ టార్గెట్ ఎవరి మీద ఉంటుందంటే ఆర్గనైజర్స్ మీద ఉంటుంది ఆర్గనైజర్స్ అండ్ ఆ ప్రిమిసెస్ ఇచ్చినటువంటి ఫామ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది ఇదేమైందంటే ఈ మధ్య జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చిల్లప్ప అంటారమ్మా వీళ్ళ వర్డింగ్ అంటారు చిల్లప్ చిల్లింగ్ అంటారు చిల్లింగ్ అంటే కొంచెం మనశ్శాంతి కోరుకుంటున్నారు దానితోటి ఎక్కడికైనా పార్టీకి వెళ్ళి ఒక ఒక ట్వెల్వ్ అవర్స్ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం చిల్లప్ప అవటం కోసం వెళ్ళాము అని వీళ్ళు రీజన్ ఏదో చెప్తారు ఇప్పుడు వాళ్ళ తీసుకున్న రీజన్ ఏంటంటే అక్కడ నార్కోటిక్ డ్రగ్స్ దొరికాయి అని పోలీసు వాళ్ళు కదనం ఎప్పుడైతే వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళారు వాళ్ళ దగ్గర నార్కోటిక్స్ కార్లు అన్ని సీజ్ చేస్తే దాంట్లో లభించిన తర్వాత కూడా వీళ్ళకి రాదు పార్టిసిపెంట్స్ మీద రాదు లభించినంత మాత్రమే పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ వాళ్ళు లాస్ట్ ఆప్షన్ అనమాట వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద పని వాళ్ళు పెనాల్టీ ఇవ్వాలా లేకపోతే వచ్చినటువంటి నార్కోటిక్ డ్రగ్స్ కన్సూమ్ చేశారా లేదా కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకాలజీ సైకాలజికల్ సబ్స్టెన్సెస్ యాక్ట్లోకి వచ్చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ దీంట్లో ఏంటంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ కొకైన్ కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ ఈ ప్రొహిబిటెడ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో క్యానిబన్ కానీ ఏదైనా ఇవన్నీ కన్జ్యూమ్ చేసి ఉంటే కనుక వాళ్ళ శాతం బాడీలో ఎంత ఉంది అన్నది వెరిఫై చేస్తారు దీంట్లో అందరూ కన్సూమ్ చేయకపోయి ఉండొచ్చు నూట పది మంది నూట పది మంది కన్సూమ్ చేయకపోయి ఉండొచ్చు కొంతమంది మంత్ ఆగి ఉంటారు లేకపోతే మంత్ ఆగి వెళ్ళిపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా రారు వాళ్ళు ఎందుకంటే లోపల ప్రైవేట్ ప్లేసెస్ మంత్ ఆగారంటే ఓకే మంత్ ఆగారు అని పంపించేస్తారు ఈ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అందరూ వాళ్ళందరికీ ఏం చేస్తారంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు ఫస్ట్ ఓకే బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపిస్తారు ఫోర్సోనిక్ లాబొరేటరీకి పంపిస్తారు లాబరేటరీకి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు నార్కోటిక్ డ్రగ్స్ సబ్స్టెన్స్ ఉందా లేదా ఎంత శాతం ఉంది అని మనకి కన్జ్యూప్షన్లో కానీ పొసెషన్లో కానీ ఎక్విజేషన్లో కానీ అంటే పొంది ఉంటాం తీసుకుంటాం వ్యాపారం చేయటం ఈ మూడు ఏదైనా నార్కోటిక్ డ్రగ్స్లో మళ్ళీ దానికి ఒక మూడు శాతాలు చేశాడు స్మాలర్ క్వాంటిటీ మినిమం క్వాంటిటీ స్మాలర్ స్మాలర్ టు కన్సూ కమర్షియల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అంటే దాన్ని బట్టి పనిష్మెంట్స్ మా స్మాలర్ క్వాంటిటీ అంటే చాలా తక్కువ శాతం తీసుకున్నారు ఏదో చాలా గ్రామ్స్లోనే మిల్లీ గ్రామ్స్లోను గ్రామ్స్లోను ఉంటుంది అది తీసుకుంటే దానికి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది ఉండదని కాదు బట్ పనిష్మెంట్ చాలా తక్కువ ఉంటుంది లెస్సర్ టు ద కన్సర్ కమర్షియల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ ఎవరు కన్జ్యూమ్ చేయలేడు ఎందుకంటే కమర్షియల్ క్వాంటిటీ అంటే కేజెస్ మీద ఉంటుంది కమర్షియల్ క్వాంటిటీ కమర్ లెసర్ టు కమర్షియల్ క్వాంటిటీ అక్కడ కమర్షియల్ క్వాంటిటీ కన్నా తక్కువ ఉన్నటువంటిది ఏదైనా వీళ్ళ దగ్గర ఉన్నట్టయితే మళ్ళీ దీంట్లో రెండు డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను అనుకుంటే ఏంటంటే వీళ్ళు కన్జ్యూమ్ చేశారు అంటే జనరల్గా ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పొసెషన్ అంటే వాళ్ళు కొన్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది ఓకే ఎవరైతే ఈ ఫార్టీ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ వాళ్ళే సప్లై చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది అండ్ వాళ్ళకి పనిష్మెంట్ పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ మధ్యలో పనిష్మెంట్ జైలు శిక్ష శిక్షణ అండ్ ఈ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం అంటే ఇప్పుడు ట్వంటీ అవర్స్ అనుకోండి లెస్ అది స్మాలర్ క్వాంటిటీ ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ ఒక ఫైవ్ ఇయర్స్ అట్లాగా డిపెండ్స్ అవుతాను టెన్ ఇయర్స్ వరకేమో లెసర్ టు కమర్షియల్ క్వాంటిటీ కంటిన్యూ కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నారు అప్పుడేమవుద్ది లెసర్ టు ద కమర్షియల్ క్వాంటిటీస్ వస్తాయి అప్పుడు వీళ్ళు కూడా టెన్ ఇయర్స్ పనిష్మెంట్లోకి వెళ్ళిపోతారు ఎవరైతే కన్స్యూ కన్స్యూమ్ చేసిన వాళ్ళు అందుకంటే వాళ్ళ క్వాంటిటీ ఎంత ఉందని తెలిస్తే కానీ మనకు తెలియదు అమ్మా అసలు ఎవరెవరు టెస్ట్ రావాలి రిపోర్ట్స్ రావాలి ఇవన్నీ రావాలి అని దాన్ని బట్టి వెరిఫై చేసుకుంటాం ఈ వాళ్ళ బ్లడ్ టెస్ట్ లో వచ్చి ఉన్నట్టయితే కనుక వాళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ తీసుకుంటాం కన్జూమ్ చేయటం అండ్ చిల్లప్ ఆ చిల్లప్ అన్నది ఏంటో అనేది కోర్టు చాలా సీరియస్గానే తీసుకుంటుంది అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది దీంట్లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు అని చెప్పేసి ఈ సెలబ్రిటీస్ జనరల్గా పార్టీ ఎవరైనా పెట్టుకుంటే అమ్మా దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ ఏదో ఎక్కడో చూసాను నేను చదివాను ఐ మీన్ వీడి మన వీడియోస్లో చూసాను ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఎక్స్చేంజ్ ఆఫ్ పార్టీ కాస్ట్ అన్నాడు యాభై లక్షలు మూ మూవ్ అయ్యింది అంటే నేను ఒక పార్టీలో జాయిన్ అవ్వాలనుకోండి నేను డబ్బు కట్టాలి కదా సరదాగా నన్ను పిలవరు కదా నేను ఎంత కట్టాలి అనేది ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఎక్స్చేంజ్ అయ్యింది ఆ పార్టీలోను అని చెప్పేసాడు ఆర్గనైజేషన్ ఎంతైనా ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఒకటి చేశారంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక పెద్ద పార్టీయో లేకపోతే స్మా పెద్ద పార్టీ కదా చెప్పచ్చు దీన్ని సెలబ్రిటీస్ వస్తున్నారు అని చెప్పి లూర్ అవుతారు కొంతమంది ఆకర్షించబడతారు ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు పెద్ద పా అందరూ సెలబ్రిటీస్ వస్తున్నారు అని జనరల్గా దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు సాఫ్ట్వేర్ సంబంధించి ఇండస్ట్రీస్ ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఏదో చెప్పారు వీళ్ళందరికీ చెప్పినప్పుడు ఏంటంటే ఒక సీక్రెట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది పలానా సెలబ్రిటీస్ వస్తున్నారు సెలబ్రిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక క్రేజ్ మేము కూడా సెలబ్రిటీతో కూర్చొని క్యానిబన్ తీసుకోవచ్చు లేకపోతే బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు ఏదో వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళు వెళ్ళటం అన్నది అందులో ఇప్పుడు ఎలక్షన్స్ ఆంధ్ర ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ చాలా గట్టిగా కష్టపడ్డారు పొలిటీషియన్స్ అందరూ వాళ్ళందరూ కూడా కొంతమంది ఏంటంటే మేము బాగా చిలప్ అవ్వాలి కొంచెం రెస్ట్ తీసుకోవాలి టెన్షన్ చాలా టెన్షన్ పడ్డాము ఎండల్లో పడ్డాము ఈ టెన్షన్ క్రియేట్ చేసుకోవాలంటే మేము ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి మైండెడ్ సెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వటం దాని పరిణామం ఏంటంటే ఎట్లాగే దీంట్లో ఒకటి చూడాలమ్మా మనం ఒక కోణంలో చూసేస్తే ఉషా దీనికి కంప్లీట్ అవ్వదు ఒకటి దొరికింది దొరకనేవి ఎందుకు ఒకటి దొరికింది అంటే నాట్యం గురించి మనం మాట్లాడుకోకపోతే కనుక అర్థం లేదు అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అది వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు లేకపోతే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుందాం ఇన్ఫర్మేషన్ లేకుండా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి ఎంతమంది వేరు వేరు ఎన్ని రేవ్ పార్టీలు జరుగుతున్నాయి అక్కడ ఎంత కంచి ఉంటుంది ఎవరు సప్లై చేస్తున్నారు అన్నట్టుగానే ఫిఫ్టీ లాక్స్ వరకు ఈ పార్టీకి సంబంధించిన డిమాండ్ పెరిగింది అంటే ఒక డబ్బునంత విచ్చన ఎలా చేయగలుగుతున్నారు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు కావచ్చు లేదంటే మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు కావచ్చు సప్ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళందరూ ఏంటంటే ఒక రోల్ మోడల్గా ఎప్పటికప్పుడు కింద ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంటారు జూనియర్స్కి కావచ్చు కొత్తగా రావాలనుకునే వాళ్ళకి కావచ్చు స్కిల్ని ఎలా అప్డేట్ చేసుకుని వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారన్న మోడల్లో మనం వాళ్ళని చూస్తూ ఉంటుంటాము సడన్గా ఎవరినైతే మనం ఎక్కువ అడ్మైర్ చేస్తూ ఉంటుంటామో ఎవరినైతే ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంటామో వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు ఇలా డ్రగ్స్లో దొరికారు లేదంటే ఇలా రేవు పార్టీలో ఇలా అన్నప్పుడు ఏం అర్థం అర్థం ఇటువంటి మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం రెండు మూడు న్యూస్లు డ్రగ్స్ తీసుకున్నారు డ్రగ్స్ తీసుకున్నారు అంత ఈజీగా ఎట్లా సప్లై అవుతుంది దానిపైన ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే కలి సప్లై అంటే అమ్మా మనకి ఒకప్పుడు ఈ సప్లై చేసే ఏజెన్సీస్ అబ్రాడ్ ఉండేది సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇటు ఓ పేద దేశాలు కొన్ని కొన్ని కంట్రీస్లో అమ్మా ఒకటి అండ్ కొన్ని కొన్ని కెమికల్ డ్రగ్స్ లీగల్ వాళ్ళ కంట్రీకి డబ్బు లేదు కనీసం ఇట్లా అయినా సరే తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు దీంట్లోంచి ట్యాక్స్ వేసుకుంటారు కొన్ని కొన్ని లీగల్ ఆ కంట్రీస్ తీసుకొచ్చి ఇండియాలో అమ్మటం లేకపోతే డెవలప్ ఈజీ అయిపోయింది అయిపోయింది ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది ఇండియాలోనే స పండించడం మొదలు పెడుతున్నారు ఇండియాలోనే పంటలు పండించడం దాన్ని ఎక్కడే కెమికల్ ఎక్కడికక్కడ యూనిట్స్ వచ్చేసినాయి వచ్చేసేసి సప్లై అన్నది ఇప్పుడు ఒక లారీ వస్తుంది అనుకుందాం ఒక కంటైనర్ వస్తుంది ఒక లారీ కంటైనర్ వస్తుంది ఆ కంటైనర్ ఆఫ్ లారీలో వాడు ఏమంటాడంటే దీంట్లో ఏముంది అంటే పొగాకు ఉంది పొగాకు నాకు పర్మిషన్ ఉంది నేను సప్లై చేస్తున్నాను ఎక్కడికో అని చెప్పేసి అంటాడు మధ్యలో ఎక్కడో ఉంటుంది ఈ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించింది ఏదైనా వీడ్ అంటారు కొన్ని ఏరియాస్ బట్టి ఉంటుంది పేర్లను వీడ్ అంటారు లేకపోతే కెనబీస్ కావచ్చు ఇవన్నీ కూడా దాంట్లో మధ్యలో ఎక్కడో పెట్టేస్తారు క్వాంటిటీ కొంచెం కేజీ అంటే రెండు కేజీలు అంటే ఎంత ఉంటది ఇంత ఇంత క్వాంటిటీ ఉంటుంది దాంట్లో మధ్యలో పెట్టేస్తారు అది కొన్ని లక్షలు ఉంటది ఇట్లా పెట్టేస్తారు కదా కొన్ని లక్షలు ఉంటుంది ఆ లక్షల్లో క్వాంటిటీ తీసుకెళ్లి వీళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు పెడలర్స్ అంటారు దీంట్లో డిస్ట్రిబ్యూటర్స్ అంటారు కన్సూమర్స్ అంటారు ఈ సైకిల్ అమ్మ ప్రియతర చాలా గురించి మనం ఒక షో చేద్దాం అమ్మా ప్రామిస్ యూ రియల్లీ ఆ పిల్లలు ఇప్పుడు కాలేజ్ పిల్లలే ఉన్నారు కాలేజ్ పిల్లల యొక్క ఉద్దేశం ఏంటి పిల్లలు ఏదో కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నాడు చదువు రాకపోయినా సరే బలవంతంగా ఏదో జాయిన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరో సప్లయర్స్ ఉంటారు ఇప్పుడు సప్లయర్ అని ఉంటానని వ్యక్తున్నాడు అనుకోండి పెడలర్ అంటారు పెడలర్ అనేవాడు ఖాళీగా కూర్చోలేడు ఎందుకంటే డబ్బు రాదుడికి పెడలర్ ఎవరంటే సీనియర్ కన్సూమర్ రెగ్యులర్గా తీసుకునేవాడు ఉంటాడు కదా వాడు పెడలర్ అవుతాడు వాడు ఏం చేస్తాడు ఖాళీగా ఉండడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగుతావా సిగరెట్ తాగుతావా అంటే సిగరెట్ లో ఉన్నవాడు మధ్యలో పెట్టి పెట్టిచ్చేస్తూ ఉంటారు వీళ్ళు అట్లా స్టార్ట్ చేస్తారు అట్లాగా ఈ పెడలర్స్ లేకుండా చేసేస్తూ ఉంటారు ఫాల్ ఇన్ టు ప్రే సరే పార్టీలు ఎంజాయ్మెంట్ వీళ్ళు ఎక్కడ ఎంజాయ్ తీసుకున్నారు ఇంకా ఎంజాయ్మెంట్ విత్ గ్యాదరింగ్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్ అండ్ అండ్ ఇదే కాకుండా అక్కడ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఎంత తెలియదు మనకి ఇది ఒకటే కోణం ట్రాఫిక్ ఎంత వ్యభిచారం జరిగిందో కూడా మనం చెప్పలేము అది ఇది అన్నట్టుగా ఇవి చాలా ఉన్నాయి సార్ వీటన్నిటికొక స్టాప్ అనేది పడాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన దగ్గర ఇంకా రాలేదు కాబట్టి అసలు ఇంకా ఇన్ డెప్త్ ఈ రిపోర్ట్లు రావాలని కూడా మనం చెప్తున్నాం ఎంతమంది కన్జ్యూమ్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఏంటో నాకు మళ్ళీ ఒక ఎపిసోడ్ అయితే తప్పకుండా చేద్దాం థ్యాంక్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి